अरे इकड़को इकान एटा गिड़ेरा आगवय बोंड आईन एम चेसा आलोचे सो वेट सी कुंपोजिशन नमक नी पे मीद 1000 रूपये बैठी 10 रूपये कमता इवड़को మన ఎక్కడికి పోతున్నామా కోరిన కోరికలు కాదనకుండా అడిగిన కోరికలు అద్దనకుండా తోడో నీడై వెలిచిన ఆ ఏలాల మల్లన్న దగ్గరికి పోతానం బిడ్డ ఏంది ముసలైనే అయినంగ పోతానం ఇయ్యాల గేర్తమా ఏంది నేను ముసలైనేనా వయసు మీద ఉన్నప్పటి ఉడుకు ఇప్పటికున్నది ఇక చూడ అప్పుడు ఉన్న ఉడుకు సలారకుంటే అట్లనే పన్నదా అమ్మా ఇక్కడ ఈ దేవుడు ఎట్లా వెలిచిండు ఆయన గురించి చేసే ఈ ప్రయాణంలా ఆయన గురించి తెలుసుకుంటే మంచి థ్రిల్లింగ్ ఉంటది నువ్వు చెప్పమ్మా ఎనకట ఏలాల ఊళ్ళో కౌంచిక వంశంలో గల ఎర్రగొల్లైనకు కళ్ళలో కచ్చి నేను ఈ ఊళ్ళో ఎలుస్తాను నన్ను ఏలుకోమన్నాడట నువ్వు ఎక్కడ ఉన్నావా నాకెట్లా తెలవాలని అడిగిందట గొల్లైన అవును మరి ఎట్లా తెలిసింది తెల్ల గుర్రాన్ని దగ్ధనంగా తయారు చేసి దప్పు చప్పుళ్ళతోని సాగనంపి దాని ఎనకనే పోండి అది ఎక్కడ ఆగుతే అక్కనే వెళ్తానని చెప్పిండటయ్యా మరది ఎక్కడ ఆగింది అది సరాసరి ఒక పుట్టకాడి కచ్చి ఆగిందట ఆ పుట్టల్లే వెళ్తిండట దేవుడు ఇదే బిడ్డ గంగ స్నానం చేసి బట్టలున్నాక దేవుని దగ్గరికి పోదాం అగో ఈ ముసలి ఇంకేం ఎత్తాడు ఏ ముసలి ఎడ్డ ఎడ్డ చెప్పరా గంగ ముందు అట్లా ఈ వేలాల ఊళ్ళో మల్లన్న వెళ్ళిండు తాత మరి మనం అటు పోవాలి కదా ఇటు ఎందుకు ఆడికేస్తాన బిడ్డ శివునికి చిన్న కొడుకైన మల్లన్న శివుని పూజలను చూసి నాకు కూడా ఈ విధంగానే పూజలు జరగాలని ఆశపడ్డాడు తండ్రి దగ్గర ఉన్న జాగార చిప్పని తీసుకపోతే నాకు కూడా గణంగా పూజలైతే అని ఆ జాగారం చిప్పని తీసుకొని వచ్చాడు జాగారం చిప్పన అంటే దీపం శివునికి ధూప దీపాలతో పూజలు జరుగుతాయి అట్లా ఆ జాగార చిప్పని తీసుకొని గంగ దాటి ఆయన జాగల అడుగుపెట్టంగానే ఆ శివుడు ప్రత్యక్షమై ఉడుక నీకు కూడా పూజలు కావాలని నా జాగరం చిప్పని తెచ్చుకున్నావు కదా నా తోటి సమానంగా నీకు పూజలైతాయి కానీ ఒక్క శివరాత్రి రోజు మాత్రమే అయితాయి అని దీవెన పెట్టి అదృశ్యమైపోయాడు నడువురి బిడ్డ నడువురి మల్లన్న ఆ జాగారి చిప్పను తీసుకొని గుట్టెక్కి ఇక్కడ విశ్రాంతి తీసుకున్నాడు అట్లా ఇది కచ్చేరి బండి అయి వెలిసింది
గోదావరి నదిలో స్నానం చేసి ఈ గట్టుకు వచ్చే భక్తుడు ఈ కచ్చేరు బండ మీద పసుపు కుంకుమలు కొబ్బరికాయ కొట్టి కాసేపు విశ్రాంతి తీసుకొని వెళ్ళిపోతారు. ఆయన తెచ్చుకున్న జాగరపు చిప్పతోటి ఈ దొన్ను లోపట కొలువై ఉన్నాడు. ఇదిగో బిడ్డ, ఈయనే కట్టుమల్లన్న. ఆ కోనేరు ఈయన మహిమతో ఏర్పడింది. అందులో నీరు ఎప్పటికీ ఎండిపోదు. అమ్మా, దేవుడు కింద వెళ్ళినప్పుడు ఇక్కడ వెళ్ళినా అని చెప్పాడు. మరి గుట్ట మీద వెళ్ళినప్పుడు ఎట్లా తెలిసింది అక్కడనే ఉన్నానని? ఒక ఆయన గుట్ట ఆవుల మీద కుంట వేయిండట. ఆయన అనుకున్నాడా? ఇంకా మేం చెప్పలే, ఎందుకు తొందర పడతాను? ఆ మేపటి ఆయన తోటి మల్లన్న శోభ చేసిండట. ఒక్కరోజు ఆయన ఆడి ఆడి ఆయన చీకటి అయిందట. అప్పుడు ఆవుల కాసిట ఆయనే, అయ్యో నేను ఇప్పుడు ఇంటికి ఎట్లా పోవాలని అన్నాడట. నువ్వు ఎటు పోకు, నా దగ్గరనే ఉండు అన్నాడు మల్లన్న. వాళ్ళోళ్ళు మావోడు ఇంకా రాకపోయాని అడివంత ఎంకులాడినరట. అప్పుడు ఆ దేవుడు వెలిసిన ధ్వనికాడ ఈ ఆవులగాసేటైనాను మల్లన్న ఆడుకుంటురట. వాళ్ళోళ్ళను చూసి మల్లన్న ఈ ఆవులగాసేటైన తీసుకొని ధ్వనిలోపడికి వెళ్ళిపోయినట. మల్లన్న ధ్వనికాడికి ఇక ఊరు జనం పోయి పిలిచోడు పెట్టారు. మరి ఆయన వచ్చిన బయటికి ఎంత పిలిచినా మాట తప్ప మనిషి కనబడకపోయేది. ఏది అడిగినా ఆ దొనలకెళ్ళే సమాధానం వినబడేది. అట్లా అందరు అడుగుతుంటే ఒక చెడుగొట్టోడు నువ్వేందిరా మాకు చెప్పేది, మాకు తెలియదా అన్నాడట. అట్లా అన్నవోలే ఆ దొనలకెళ్ళి వచ్చే మాట కూడా బంద్ అయిందట. ఇక ఆ ఊరు జనం అంతా ఇదంతా గట్టుమల్లన్న మహిమే అని గ్రహించుకొని డిల్లం బల్లెం సప్పుళ్లతోని మల్లన్నకు పూజలు చేసిండ్రట. మెట్టు వంశం వాళ్ళు ఈ మల్లన్నకు మొదటి పూజ చేసిండ్రట. పద్మహస్తాక్షి విశ్వప్రియ విష్ణుమనోకులి తత్పాదం మహేశన్ని తత్వయాస పద్మాసనస్థిత విపుల కటీతటీ పద్మపత్రాక్షి విభవత్ బ్రహ్మేంద్ర గంగాధ్రం త్రాం త్రైలక్ష్య కుటుంబాని సరసీజం వందే ముకుందాం ప్రియధాం ముగ్ధలక్ష్మి మోక్షలక్ష్మి భ్రమరామ ప్రియా ఖేదం సమేత్య కాత్యాయన విద్మే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాదు. పాండవులు వనవాసం చేసినప్పుడు ఈ గుట్ట కూడా చేరు. ఈడ పాండవుల దోన భీముని పాదం, మల్లన్న గొర్రెల దొడ్డి, సీతమ్మ కొల్లుగుంట అవన్నీ ఉన్నాయి. అప్పుడు ఆ మల్లన్న గట్టు మల్లన్న అయి గట్టు మీద వెళ్ళాడు. ఇక్కడున్న మల్లన్నను ఆలాల మల్లన్న అంటారు, అక్కడ గట్టు మీద ఉన్న మల్లన్నను గట్టు మల్లన్న అంటారు. ఇది బిడ్డ మాకు తెలిసినంత వరకు మీకు చెప్పిన ఇది ఏలాల గట్టు మల్లన్న చరిత్ర.
చెయ్యెత్తి మొక్కి ఆగో విగ్గన్న విగ్గన్న అంటే విగ్గన్న రూపాలు మరి ఎట్లా ఉన్నాయి ఓ రామ రామ బండారి గడ్డ ఒక కథ మందులు మందులే నా వద్దరు నమ్మ మందులు మందులు నా వద్దరు నా మందులు మందులు మందులే నా వద్దరు నమ్మ మందులు మందులు మందులే నా వద్దరు నమ్మ మందులు మందులు నా వద్దరు 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 నా వద్ద
మరుపు వాళ్ళు వీళ్ళు చెప్తాను వాళ్ళు ఇచ్చే పూల కంటి అంచెక్క పూరిస్తాను అంటున్నావు 6000 మంది బోడకాలను పని చేస్తావు ఆ యొక్క తోటకు నీళ్లు నువ్వే కట్టాలి తోట నువ్వే కలవాలి మాకు పూటకు పుట్టరు పూలు పారి మా బీబీకి పూలు లేకపోతే మనసు పట్టది బీబీ మా బీబీకి పూలు లేకపోతే మనసు పట్టది అదో పట్టుకత్తాన్న మాట అయితే మా తోటల్లో కావాలి ఉండాలి చేస్తావా పని మీకు పూలు పంపుతలేరని ఇక్కడికి ఏమి చెప్పాలి తోటకంత రోగం దాకింది ఈ రోగం పోతేనే పూలు మీకు వస్తాయి తోటకున్న రోగం పోతేనే మీకు పూలత్తాయి కానీ లేకపోతే మాకి పూలు నీకి పంపయి ఇది మాకి తోట కావాలన్నప్పుడు కొడక మాది బౌత్ కుషియే బీబీ మాది పూలెట్లా తగ్గుతాడో మాకి రోజుకి రోజుకి దూరం పెడతాంది మేరే బీబీ అందర్ హే బహరే కొడక మరి పూలు తక్కువైన కొద్ది రూపాయలు లోపలికి రాలేదు మలుకు మల్లో రోగము ఎత్తబోతుందో చెప్పమనే బండారి గడ్డకు దండం పెట్టిండు ఆ తండ్రి శంకరుని ఆది చేసిండు తల్లి పార్వతమ్మని ఆది చేసిండు అక్క రేణికెల్లవని ఆది చేసిండు ఆనాడు రారాదు మల్లయ్య బండారి గడ్డను గడ్డను వెళ్ళిస్తున్నాడు కూర్చుని కేసి నీలారిచి దండం పెట్టి కొబ్బరికాయ కొట్టి ఒక పొద్దు లేచి వెళ్ళిపోయింది. తాత, ఇప్పటిదాకా మనం అక్కడ చూసినాం కదా దీపాలు అవి ఇవి, అవేంటది? ఆయన పేరు శ్రీరాముల కుమారి బిడ్డ. ఆయనే ఒగ్గు కథ చెప్తాడు. దేశాలు రాష్ట్రాలు అన్ని తిరిగి ఒగ్గు కథలు చెప్పి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఎట్లయితేంది బిడ్డ, మన ఏలాల గట్టుమల్లన్న దయ వలన మన ప్రయాణం మంచిగా జరిగింది. పాండ్రి, ఇంత దీని నిద్ర చేసి తెల్లారి బండి కట్టుకొని పోదాం.